హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం వచ్చేసి మా ఫ్రిజ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఏ వస్తువులు ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి, నా వీక్లీ ప్లానింగ్ ఎలా ఉంటుంది, లాంటి విషయాన్ని పంచుకోబోతున్నానండి. మాది 28 క్యూబిక్ కెపాసిటీ ఉన్న 3-డోర్ ఫ్రిజ్ అండి. పైన వచ్చేసి ఫ్రిజ్ సెక్షన్, కింద వచ్చేసి ఫ్రీజరు. నేను మీకు ఫ్రిజ్ సెక్షన్ చూపిస్తాను. ఈ సైడ్ వచ్చేసి మొత్తం డైరీ ప్రొడక్ట్స్, మోస్ట్లీ డైరీ ప్రొడక్ట్స్ పెట్టుకుంటానండి. మాకు ఇక్కడ మిల్క్ వచ్చేసి గ్యాలన్ బాటిల్స్ ఉంటున్నాయి. ఒక గ్యాలన్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.8 లీటర్స్ ఉంటాయి అన్నమాట. నేను 4 బాటిల్స్ వాడతాను, ఎందుకో నేను మీకు తర్వాత చెప్తాను. పైన వచ్చేసి బటరు, చీజ్ అండ్ థాయ్ కర్రీ బేసెస్ ఉంటాయండి. నాకు వీటికి ఏం చేస్తానంటే, కొన్ని నేను ఫ్రూట్స్ కోసము సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఒక్కో సీజన్లో దొరికాయి. కంపల్సరీ మా ఫ్యామిలీ లైక్ చేసేవి ఏంటంటే, కాస్ట్కో స్టోర్ నుంచి కొన్ని ఫ్రూట్ బాటిల్స్ తీసుకొస్తాను అనమాట. అవి ఇక్కడ పెట్టుకుంటాను, సో ప్లేస్ కలిసి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ మిల్క్ బాటిల్స్ కనుక చూస్తే, యాపిల్ సైడర్ వెనిగర్, చిన్న చిన్న ఫ్రూట్ బాటిల్స్ అండ్ చింతకాయ పచ్చడి ఒకసారి ఓపెన్ చేసింది వాడడానికి అలా పెడతాను. ఇది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అండి. వాడిన తర్వాత లెఫ్ట్ ఓవర్ని ఇలా పైన కవర్ పెట్టి పెట్టుకుంటాను అనమాట. టిన్ ఓపెన్ చేస్తాను కాబట్టి పెట్టుకుంటాను. సో ఇవి బ్యాగ్ ఉంటాయి, నాకు గుర్తుంటాయి అన్నమాట. బాటిల్స్ తీసినప్పుడు ఏవైతే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయో అవి ఎప్పుడు ఎంత త్వరగా వాడాలి అని చెప్పుకోవడానికి అలా నేను. సో ఇది వచ్చేసి ఈ సెక్షన్ అండి. ఇటువైపు ఐస్ అండ్ వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడం వల్ల కొంచెం నేరో సైజ్ వచ్చేసిందండి లోపల. గ్యాలన్ బాటిల్స్ పెట్టే అంత విడితే ఏమీ ఉండదు. సో దానికోసం నేను ఏం చేశానంటే, ఐస్డ్ కాఫీ అండ్ కూల్ డ్రింక్ అండ్ ఐ డ్రాప్స్ అలాంటివి పెడుతూ ఉంటాను. ఈ సెక్షన్ ప్యూర్లీ ఫర్ మై హస్బెండ్, తను ఒక్కరే ఐస్ కాఫీ తాగుతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాసెస్ పెడుతూ ఉంటాను. అండ్ ఇవి వచ్చేసి చీజ్ అండ్ పాలకూర, స్పెసిఫికల్గా చీజ్కి పాలకూరకి మాత్రమే ఈ సెక్షన్ వాడతాను అనమాట నేను. మెయిన్ ఫ్రిజ్ బాడీ వచ్చేసి నాకు ఇలా 5 సెక్షన్స్ ఇచ్చారండి. సో టాప్ మోస్ట్ది ఎప్పుడైనా కూలెస్ట్గా ఉంటాయి కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ అండ్ నేను వీక్లీ ప్లానింగ్ అని చెప్పాను కదా, వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాను అనమాట. నాకు మేజర్ యూజ్ అయ్యేది, కంపల్సరీ ఉంచుకునేది చింతపండు పేస్ట్ అండి. సో ఒక 1 కేజీని ఆల్రెడీ కుక్ చేసేసి పసుపు ఉప్పుతోటి కుక్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు కుకింగ్లో ప్రాసెసింగ్ టైము తక్కువ అవుతుంది. మళ్ళీ నాన్ పెట్టుకోవడము, పల్పు తీసుకోవడము ఇదంతా కాకుండా డైరెక్ట్గా బాయిల్ చేసేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చే అది ఉంటుంది కదా పిప్పి, దాంట్లో ఇంకా జ్యూస్ ఉంటుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు. సో దాన్ని ఇలా పులిహోర పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా అంటే థర్డ్ టైం వచ్చేది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని రసం కోసం వాడతాను. ఇది నేను జస్ట్ ఈ వీకే ప్రిపేర్ చేశాను కాబట్టి రేపు రసం కోసం అని ఇలా పెట్టానండి. దీని తర్వాత వచ్చే పిప్పితోటి నేను ఇతర సామాన్లు కడుగుతూ ఉంటాను అనమాట. మా హస్బెండ్ అంటూ ఉంటారు, మరీ ఇంత బిసినారుగా ఉండకని, అది బిసినారుతనం కాదు, వస్తువుని రీయూజ్ చేసుకోవడము, వేస్ట్ చేయకుండా అని చెప్తూ ఉంటాను అనమాట. సో అది వచ్చేసి నా చింతపండు యూసేజ్ అండి. ఇది బాటిల్ అయిపోతుంది కాబట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను రెడీమేడ్ కొన్నాను బట్ తక్కువ వాడుతూ ఉంటాను, ఎందుకంటే మోస్ట్లీ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి వాడుతూ ఉంటాను. ఎప్పుడన్నా అంటే చేసే టైం లేనప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ఎక్కువ వాడాలి అనుకున్నప్పుడు జస్ట్ బాటిల్తో వాడుతూ ఉంటాను. వెనక వచ్చేసి కొన్ని పికెల్స్ అండ్ సాసెస్, పాస్తా సాస్ అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, చీజ్, కొన్ని స్వీట్స్. ఇది వచ్చేసి నాది హోమ్ మేడ్ క్రీమ్ అండి. నేను మాయిశ్చరైజర్స్ కొనను, మాకు కావాల్సినవి నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అవి చిన్న స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా అండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే దాన్ని మొత్తాన్ని ఇది లాగేసుకుంటుంది అన్నమాట. సో వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాను నేను. జస్ట్ ఏం లేదండి, జస్ట్ బేకింగ్ సోడా పొడిది, జస్ట్ ఏదో ఒక కప్లో తీసి పెట్టుకోండి చాలు. సో ఇది వచ్చేసి ఆ పికెల్స్ అండ్ చింతపండు అండ్
పులిహోర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చీజ్, కొన్ని స్వీట్స్ అవన్నీ ఉండే సెక్షన్ అన్నమాట. సెకండ్ ర్యాగ్ వచ్చేసి 2 సెక్షన్స్ గా డివైడ్ చేశానండి. దానికి ఒక్కదానికి షీట్ వేసాను అనమాట. నేను ఇంట్లో మిగతా వాటికి ఏమి షీట్స్ వేయలేదు. చాలామంది ఏంటంటే ఏదన్నా పడిపోయినప్పుడు క్లీన్ చేసుకోవడం ఈజీ అని చెప్పి కింద షీట్స్ వేసుకుంటారు. సంహవ్ నాకు ఎందుకు అది కంఫర్ట్ ఉండదు చూడడానికి, టచ్ అండ్ ఫీల్ అంటారు కదా, ఎందుకో నచ్చదు, అందుకని ఎప్పుడు వేసుకోను. ఇది వచ్చేసి ఇక్కడ మాత్రమే ఈ షీట్ వేసానండి, ఎందుకంటే కివీ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకొస్తాను నేను, వాటి నుంచి నూగులాగా వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ డ్రింక్స్ ఇలాంటి ప్యాక్స్ అంటే ఇలాంటి బాక్స్ కాకుండా ప్యాక్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కింద కొంచెం జ్యూస్ కారుతుంది ఒత్తుకొని, సో వాటి కోసం ఈ షీట్ వేస్తాను అనమాట. అండ్ క్లమ్స్ వాటన్నిటిని ఇలా బాక్స్లోనే స్టోర్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే ఈజీ నాకు క్లీన్ చేసుకోవడం అండ్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. వాటి ఇక్కడ చూసానండి ఎక్సెసివ్ వర్కివి, అంటే ఇవి లాస్ట్ వీక్ మిగిలిపోయినాయండి, వాటిని ఇలా కవర్లో వేసేసి ఫ్రెండ్స్తో పాటు స్టోర్ చేశాను. కివీస్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త, కింద ఏదో ఒక షీట్ వేసుకోండి. అది వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్ అండి. పైన ఇక్కడ వచ్చేసి జనరల్గా కర్రీస్ ఎప్పుడన్నా లెఫ్ట్ ఓవర్ ఉన్నా మిగిలిపోయినవి ఏమన్నా పెడుతూ ఉంటాను జనరల్, బట్ నాకు చాలా చాలా తక్కువ ఉంటాయి లెఫ్ట్ ఓవర్స్. నేను ఎవ్రీడే 2 టైమ్స్ కుక్ చేస్తాను అనమాట, మోస్ట్లీ లెఫ్ట్ ఓవర్స్ ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నా ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్స్ ఉండడం చాలా కష్టం. నాకు మెయిన్ కామన్గా ఎవ్రీ వీక్ ఉండేవి ఏంటంటే చపాతి పిండండి, నేను వీక్కి సరిపడా కలిపి పెట్టేస్తాను. సాల్ట్ వేయను, సాల్ట్ వేయకుండా నేను మీకు చపాతి పిండి ఎలా కలుపుతానో చూపిస్తాను అనమాట, ఇప్పుడు కాదు సమ్ అదర్ టైము. బట్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను దీన్ని ఎలా మిక్స్ చేశాను అని చెప్పేసి. ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ అండి, వీక్లు సరిపడా పెట్టేస్తాను. మా వారు మార్నింగ్ టైము స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు, సో తన కోసం వీక్ మొత్తానికి ప్రిపేర్ చేసి పెడతాను అన్నమాట. ఇది వచ్చేసి చిల్లీస్ అవి. ఇది వచ్చేసి పనీర్ అండి, జనరల్గా డైరీ ప్రొడక్ట్స్ అన్నీ పైనే పెడతాను, బట్ ఇది నేను ఇమీడియట్గా రేపు యూజ్ చేస్తాను కాబట్టి ఆ సెక్షన్లో పెట్టాను. ఇది నేను మస్ట్ ప్రతి వీక్ పనీర్ అట్లీస్ట్ 1 టైం మెనూలో ఉండేలా చూసుకుంటాను. ఆ వీక్ నేను చేయాలి అనుకున్న కర్రీని బట్టి ఇలా సీజన్డ్ పనీర్ ప్రిపేర్ చేసుకుంటానండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, స్టోర్ బాట్ది ఏంటంటే ఆ ఫ్లేవర్ ఉండదు, సీజనింగ్ ఉండదు, సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. వచ్చేసి పాలక్ పనీర్ కోసం అని చెప్పి సీజనింగ్ చేసుకున్నాను, అది వచ్చేసి పనీరు. ఇది నేను మీకు చూపిస్తానండి ఫుడ్, అండ్ ఇది కూడా చూపిస్తాను ఎలా స్టోర్ చేసుకున్నాను అని. ఇది వచ్చేసి పులియోగ్రి మిక్స్ అండి. జనరల్గా ఇది ఏంటంటే 2 వీక్స్కి ఒకసారి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను, ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే లంచ్లో కానీ ఈజీగా ఉండడం కోసం. ఇది కూడా స్టోర్ ఉంటుందండి, 1 మంత్ పైనే ఉంటుంది, సో 2 వీక్స్కి అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను. ఇది వచ్చేసి షుగర్ అండి, నిన్ననే కాజాలు చేశాను అనమాట, సో అవి పీల్చుకోగా మిగిలిన షుగర్ కోట్ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా స్టోర్ చేసి పెట్టాను తీసేసి. దీన్ని ఎప్పుడైనా మామూలుగా సేమియా పాయసం కానీ అలా ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను వేస్ట్ చేయకుండా. అది వచ్చేసి ఈ సెక్షన్. ఇది వచ్చేసి నేను కొంచెం హెవీ ఐటమ్స్ పెడుతూ ఉంటానండి, అవి ఏంటంటే ఇది వచ్చేసి పెరుగు, 1 వీక్ సరిపడా తోడుపెట్టేస్తూ ఉంటాను నేను. అండ్ ఫ్రూట్స్, వీక్ బిగినింగ్ కాబట్టి చాలా ఫ్రూట్స్ ఎక్సెసివ్గా ఉన్నాయని ఇలా స్టోర్ చేయాల్సి వచ్చింది. అండ్ చెట్టు బీరకాయలు ముదిరిపోతున్నాయని ముందే కోసేసాను, ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాత నాకు ఇంకా మిగిలినవి, సో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అల్లం కూడా చాలా ఎక్కువ వాడుతూ ఉంటాను నేను, ఆల్మోస్ట్ టీ అండ్ చట్నీస్ అన్నీ చాలా వాటిలో వాడుతూ ఉంటాను కాబట్టి కొంచెం పెద్ద బాక్స్ తీసుకొస్తాను. ఇది వచ్చేసి పిండండి, అండ్ క్యాలీఫ్లవరు, క్యాబేజీ. అవి ఏంటంటే ఇక్కడ మాకెటు కవర్లో వస్తుంది, సో క్యాలీఫ్లవర్ ఏంటంటే ఇలా కవర్లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ మీరు బయట కొన్నప్పుడు కవర్ లేకపోతే మీరు ఇంటికి వచ్చాక ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టు పెట్టుకోండి. కంపల్సరీ అలా చుట్టు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మీరు ఇమ్మీడియట్గా వండితే ప్రాబ్లం లేదు, బట్ ఒక 2 డేస్ ఆగి కుక్ చేయాలి అనే ప్లాన్ ఉన్నప్పుడు ఇలా ర్యాప్ చేసి పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. అండ్
క్యాబేజీ కూడా సేమ్ నేను అంతే ఇలా కవర్లో వ్రాప్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి నాది ఒక 1 week అయింది కొని, ఇది ఆల్మోస్ట్ 4 weeks అయింది. పైన 1 or 2 days కొంచెం వాడిపోయినట్టు ఉండే, బట్ మిగతా అంతా చాలా క్రంచీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అవి అంత ఫ్రీక్వెంట్గా వాడే వెజిటబుల్స్ కావాలంటే క్యాబేజీ జస్ట్ కొన్ని సలాడ్స్లోకి, కర్రీ కాకుండా అప్పుడప్పుడు రెగ్యులర్గా వాడే చిన్న చిన్న ఐటమ్స్లోకి, ఫ్రైడ్ రైస్ అలా వాటికి కట్ చేసిన క్యాబేజ్ అనమాట. అది నాకు పిండి ఒక్క బాక్సే ఉంది అనుకోకండి, 4 items ఇదే యూజ్ చేస్తాను. ఇడ్లీ, దోశ, ఊతప్పం, పొంగనాలు, గుంటపుల బొంగరాలు, ఇలా సెట్ దోశ అన్నిటికీ ఉపయోగపడేలాగా నేను పిండి ప్రిపేర్ చేసుకుంటానండి. సో ఇది నాకు ఆల్ ఇన్ వన్ అనమాట, ఫుల్ టైం సేవర్ అండ్ ఫ్రిడ్జ్లో స్పేస్ సేవర్, మెయిన్ వచ్చేసి స్పేస్ సేవర్. అది వచ్చేసి నాది 3rd section. నాది 4th section వచ్చేసి 3 parts డివైడ్ చేసి ఇచ్చారండి, వెజిటబుల్ ట్రేస్. సో ఇందులో ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇవి లెమన్స్ అనమాట. ఎలా స్టోర్ చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టొమాటోస్ అండ్ కింద పేపర్ వేసి పెడతాను అనమాట. ప్రతి వెజిటబుల్ సెక్షన్కి ఏంటంటే నేను కింద న్యూస్ పేపర్ వాడతాను, కిచెన్ టవల్ కన్నా న్యూస్ పేపర్ వాడతాను. ఎందుకు వాడుతానో చెప్తాను. అండ్ ఇటు వచ్చేసి యాక్చువల్గా దుంప కూరలు పెడుతూ ఉంటాను అనమాట, అంటే చామ దుంపలు, బీట్రూట్, క్యారెట్ అలాంటివి పెడుతూ ఉంటాను. అండ్ ఇది కూడా అంతే, న్యూస్ పేపర్ పెడతాను. అండ్ క్యారెట్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడం కోసం ఇలా 2 sides కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. దానివల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి, క్రంచీనెస్ అలానే ఉండిపోతుంది, మెత్తగా వడలు పడిపోయినట్టు అలా ఉండదనమాట. సో ఎక్కువ రోజులు క్రంచీనెస్ తోటి మీకు ఉండాలి అంటే అలా 2 sides 2 edges కట్ చేసి పెట్టుకోండి. ఏ రూట్స్ అయినా అంతే, ఏ రూట్ వెజిటబుల్ అయినా సరే సైడ్స్ కట్ చేసి పెట్టుకోండి, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నాది 5th section వచ్చేసి ఫ్రూట్ ట్రే అండి. యాక్చువల్గా నాకు ప్రతిదానికి వెజ్జా లేకపోతే ఫ్రూట్ మూడా అని చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయండి. సో నేను దీన్ని ఏంటంటే ఎప్పుడు ఫ్రూట్ ట్రే కింద పెడుతూ ఉంటాను సెట్టింగ్స్. ఇవి వచ్చేసి వెజ్ సెక్షన్స్ కింద పెడుతూ ఉంటాను అన్నమాట. సో నా ఫ్రూట్ ట్రీలో వచ్చేసి నాకు మస్ట్గా ఉండేది కీరా, అవకాడో అండ్ మాకు ఫ్యామిలీకి ఆ వీక్కి స్మూతీస్కి అలా మెయిన్ చేసుకునే ప్లాన్ బట్టి ఆల్టర్నేట్గా తీసుకొస్తూ ఉంటాను సీజనల్ ఫ్రూట్స్ వల్ల. యాక్చువల్గా ఇవి పొటాటోస్, జనరల్గా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి, బట్ ఈసారి ఏమైందంటే నేను 1 kg బ్యాగ్ అడిగితే వాళ్ళు నాకు 5 kg బ్యాగ్ పంపించారనమాట. బయట ఉంచినా కూడా కొన్ని మొలకలు వస్తాయి. నేను మొలకలు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తానంటే ఆనియన్స్ పక్కన స్టోర్ చేస్తాను పొటాటోస్. నా ఫ్రిడ్జ్ వార్నింగ్ ఇస్తుంది, నువ్వు డోర్ ఓపెన్ చేసి వదిలేస్తావు అని. సో ఆ సౌండ్ వస్తుంది అలా. సో పొటాటోస్కి ఏంటంటే ఆనియన్స్ పక్కన పెట్టినప్పుడు త్వరగా మొలకలు రావు, బట్ నాకు ఈ 5 kg బ్యాగ్ నా యూసేజ్కి చాలా ఎక్కువ, దానివల్ల నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వచ్చింది. బట్ జనరల్గా అయితే మీకు స్కోప్ ఉంటే పొటాటోస్ని ఫ్రిడ్జ్లో పెట్టడం అవాయిడ్ చేసేసేయండి. ఫ్రిడ్జ్ అని చూపించడం కోసం స్టూల్ వేసుకొని కూర్చున్నానండి, ఈజీ వర్క్. సో ఇక్కడ వచ్చేసి నాకు 4 sections ఉంటాయండి. ఆబ్వియస్గా ఫ్రీజర్ అంటే కంప్లీట్గా ఫుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఒక సెక్షను, అంటే చిన్న ట్రే, ఇవి వెజిటబుల్స్, ఐస్ క్రీము, కొన్ని ఫ్రోజన్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఎక్సెసివ్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి నేను ఒక టైంలో చాలా ఎక్కువ తీసుకురావాల్సి వచ్చింది నా యూసేజ్కి మించి. సో అవి మొలకలు రాకముందే కొన్ని ఫ్రీజ్ చేసి పెట్టాను అనమాట, ఎప్పుడన్నా ఎమర్జెన్సీలు దొరకనప్పుడు వాడుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రీజ్ చేసుకుంటే. దేనికైనా టక్కని వాడేసుకోవచ్చు, డీఫ్రోస్ట్ చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు అనమాట. ఇక్కడ వచ్చేసి నాది ఫిష్ ఉంటుందండి, సాల్మన్ ఫిష్ వాడతాము, అది ఉంటుంది. ఇది వచ్చేసి పనీర్ ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా. సో పనీర్లో మిల్క్ నుంచి పనీర్ వేరు చేసినప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా, అంటే పనీర్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రోటీన్ సపరేట్ చేయగానే వాటర్ మిగిలిపోతుంది కదా, ఆ వాటర్ అనమాట. ఎందుకు ఫ్రీజ్ చేసావు అని నవ్వకండి. దీంతో నేను చపాతి పిండి కలుపుతాను అనమాట, చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ ఫుడ్ వేస్టేజ్ అన్న ఫీలింగ్ రాదు నాకు. చాలా రియల్గా చాలా యూస్ఫుల్, ట్రై చేసి చూడండి. మనం పనీర్ తీసేసిన తర్వాత చాలామంది ఆ వాటర్ పారబోస్తూ ఉంటారు అనమాట, ఈసారి పారబోయకండి, ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. లేదా ఆ రోజే చపాతి పిండి కలుపుకోండి. నాకేంటంటే 3 liters చేసుకున్నాను. సో ఆ 3 liters పనీర్ తీసేసిన తర్వాత చాలా ఎక్కువ మిగిలిపోయింది అనమాట, అందుకని ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను.
రియల్గా యూస్ఫుల్, ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతి. సెకండ్ సెక్షన్ మోస్ట్లీ మా బాబు ఫుడ్ అండ్ నావి కొన్ని కర్రీ బేసెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్యాస్ ప్యాడ్స్ అండ్ మిక్సీవి. ఇవి ఎందుకు అక్కడ పెడతాను అంటే జనరల్గా మనం గ్యాస్ కట్స్ వాడేటప్పుడు ఆ హీట్ వలన అవి ఎక్స్పాండ్ అవుతాయి కదండి, త్వరగా పాడైపోతాయి అన్నమాట, లూజ్ అయిపోతుంది గ్యాస్ కట్. సో నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను, ఆ వేడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఏమవుతుందంటే కంప్రెస్ చేసేస్తుంది, చాలా రోజులు చాలా ఇయర్స్ పనికొస్తుంది అన్నమాట. మాకు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏంటంటే నీళ్ళ తొట్టిలో వేసేవాళ్ళు. సో నేను ఫ్రీజర్ ఐడియాని ఫాలో అవుతాను, మీరు ట్రై చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఇవి వచ్చేసి మా బాబు ఫుడ్ అండి, తన వీక్లీ ఫుడ్. అండ్ ఇవి వచ్చేసి తమలపాకులు. ఎప్పుడన్నా పూజలో నాకు బయట స్టోర్లో దొరకవు అనుకున్నప్పుడు, ఏదో ట్రెడిషన్కి పెట్టాలి అనుకున్నప్పుడు అవి ఒక రెండు ఆకులు తీసి పెడుతూ ఉంటాను అన్నమాట. దానికోసం అలా స్టోర్ చేశాను, క్లోజ్ చేస్తాను హడావుడు పెట్టుకు. అండ్ ఇవి వచ్చేసి ఫ్రీజర్ బ్యాగ్, ఎప్పుడన్నా మా బాబు ఫుడ్ బయటికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు అది వాడుతూ ఉంటాను అన్నమాట. ఇది మీకు మొన్న క్యాప్సికమ్ కర్రీ రెసిపీ షేర్ చేసేటప్పుడు చెప్పాను కదా, కర్రీ బేస్ ప్రిపేర్ చేసుకుంటాను, టొమాటో అండ్ ఆనియన్స్ వేసేసి నాకు కావాల్సిన విధంగానే. సో నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట క్యూబ్స్ లాగా. ఇది ఒక రోజు రెసిపీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను టైమ్స్ ఫ్రెష్గా ఫుడ్ కుక్ చేయగలుగుతున్నానంటే నేను ఇలాంటివి ప్లాన్ చేసుకోవడం వల్లనే. సో దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వను అండ్ ఫ్యామిలీకి ఫ్రెష్ ఫుడ్ పెడుతున్నా ఫీలింగ్. జనరల్గా ఏంటంటే అండి, మనం నేను అబ్జర్వ్ చేసింది మార్నింగ్ అనేది ఈవినింగ్ అని, లేకపోతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ తినమన్నప్పుడు, ఫ్యామిలీ వాళ్ళు మనం శ్రమ పడతాము అని ఓకే అనుకున్నా కూడా వాళ్ళు తినడం కొంచెం క్వాంటిటీ తగ్గిపోతుంది, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నమాట. సో నేను అది అబ్జర్వ్ చేసి మా వారు మా అమ్మాయి దట్స్ ఓకే మమ్మీ వీ కెన్ అడ్జస్ట్ అదేదన్నా కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటే అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా అన్న ఫీలింగ్ తోటి నేను అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను, ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటాను వీక్కి సరిపడా మంత్కి సరిపడా కొన్ని ఐటమ్స్ అలా. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట నా వీక్లీ ప్లానింగ్లో. ఇవి లాస్ట్ టూ సెక్షన్స్ అండి. ఇది వచ్చేసి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఎక్కువ పోర్షన్ వచ్చేసి నాన్ వెజ్ పెడతాను, ఇటు వచ్చేసి వెజ్ పెడతాను. ఇక్కడ నేను మీకు షేర్ చేసుకునేది ఇది బనానా బాగా పండిపోయినప్పుడు బనానా ఐస్ క్రీమ్ చేశాను అన్నమాట. వన్స్ ఇన్ ఏ వైల్ నేను దీన్ని స్మూతీస్లో వాడుతూ ఉంటాను. సో బాగా రైపెన్ అయినప్పుడు కేక్స్ కానీ ఇలా ఐస్ క్రీమ్ కానీ చేసి పెడుతూ ఉంటాను బనానా, దాన్ని మళ్ళీ స్మూతీస్లో రీయూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా శనగలు. శనగలు ఎందుకు ఫ్రిజ్లో పెడతాను అంటే ఒక్కోసారి ఓవర్ నైట్ నానబోయడం మర్చిపోతూ ఉంటాం కదా, అండ్ ఇప్పుడు ఇన్స్టాపాట్లు అవన్నీ వచ్చేసింది, ఈజీగా సూప్ చేయకపోయినప్పుడు కుక్ చేయడం ఈజీ అయిపోతుంది. బట్ నాకున్న ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటంటే జస్ట్ చిన్న గ్లాస్ అంటే గుగ్గిళ్ళ కింద కానీ చనా మసాలా కానీ లేకపోతే జస్ట్ స్నాక్ కింద అలా ఇమ్మీడియట్గా కుక్ చేసుకోవడానికి చిన్న చిన్న కప్స్ శనగల్ని ఇలా నానపెట్టేసి ఫ్రీజర్ చేసి పెట్టుకుంటాను, ఫ్రీజర్లో పెట్టుకుంటాను అన్నమాట. ఎక్కువేం కాదండి, జస్ట్ ఒక 4 ప్యాక్స్ అలా అంతే. ఇవి వచ్చేసి స్ప్రౌట్స్. సో ఆ స్ప్రౌట్స్ నేను పెట్టానండి, సమ్ టైమ్స్ దోశల్లోకి లేకపోతే స్ప్రౌట్స్ తోటి కర్రీ చేసేటప్పుడు అలా వాడడానికి, కొంచెం లెఫ్ట్ ఓవర్స్ అలా ఉన్నప్పుడు ఎక్సెస్ అనుకుంటే వాటిని ఫ్రీజర్లో పెడుతుంటాను. ఎక్కువ రోజు ఉంచుకుంటే వెంటనే యూజ్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ టైము వీక్లో ఏదో ఒక టైంలో వాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఫ్రీజర్లో ఉన్న ఐటమ్స్ ఏమి టూ లాంగ్ ఉండాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇవి వచ్చేసి ఆకుకూరలు, నేను మీకు చెప్పాను కదా నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒక ఆకుకూర వాడతాను, ఏదో ఒక రూపంలో ఆకుకూర కంపల్సరీ ఉంటుంది. అండ్ సీజన్లో వచ్చే ఆకుకూరలు ఏంటంటే ఒక్కోసారి ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా కూడా నాకు కొంచెం ఎక్సీవ్గా ఉండిపోతే వాటిని ఇలా ఫ్రీజర్లో పెడతాను అన్నమాట. ఒక్కొక్క రకమైన ఆకుకూరను ఒక్కో రకంగా స్టోర్ చేస్తానండి నేను. ఇది వచ్చేసి మునగాకు. సో దీన్ని డైరెక్ట్గా మనం కాడల నుంచి వేరు చేసిన తర్వాత మొత్తం నీరంతా పోగొట్టేసి టైట్గా స్కిన్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏమి ఉంది చూసారు కదా. సేమ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8 మంత్స్ అండి నాకు.
తర్వాత ఆఫర్ అన్నప్పుడల్లా కొంచెం కొంచెం వాడుతూ వచ్చాను. సో ఇంకా ఉంది, 8 మంత్స్ అయినా కూడా చూడండి ఆ గ్రీన్నెస్ అలానే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు పెట్టేసిన తర్వాత గ్యాప్ ఉంచుకోండి, గ్యాప్ ఉంచుకుంటే డైరెక్ట్గా ఇలా స్క్రూచ్ చేసేసి మొత్తం పెయిన్ బొమ్మ అంతా పొయ్యిలో చేసి పెట్టుకోండి. ఇవి వచ్చేసి మునక్కాయలు. సో నాకు ఈ సంవత్సరం ఏంటంటే ఒక టైంలో మాకు 60-70 కాయలు ఒకేసారి వచ్చినాయి. కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అందరికీ మేము చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే పచ్చుకున్న తర్వాత మిగిలిపోయింది అందరూ ఫ్రీజర్లో కట్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడన్నా రసం చేసుకోవాలనుకున్నా మునక్కాయలతో లేకపోతే సాంబార్లో అయినా వాడుకోవడానికి హ్యాండీ అనమాట. అన్సీజనల్గా వింటర్లో ఎటు రావు, సో ఆ టైంలో వాడుకోవడానికి మునగాకు మునక్కాయలు. ఇదే వేలో నేను మిగతావి అంటే గోంగూర, తోటకూర, మెంతికూర ఇలా అన్ని ఆకుకూరలు స్టోర్ చేసి పెట్టుకున్నానండి. పాలకూర, చుక్కకూర మాత్రం వేడి నీళ్ళల్లో వేసి జస్ట్ అంటే ఉడకబెట్టక్కర్లేదు, 2 మినిట్స్ కెటిల్లో ఉంటే కెటిల్ హాట్ వాటర్ కానీ లేదంటే ఒక మీరు 2-3 మినిట్స్ స్టవ్ మీద బాయిల్ చేసి కానీ ఆ వాటర్లో ఊరకాయ ఆకు వేసి 1 మినిట్ ఉంచేసి తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. గ్రైండ్ చేసిన దాన్ని ఆ పేస్ట్ని క్యూబ్స్ కింద స్టోర్ చేసుకున్నారనుకోండి, పప్పులోకి, పాలక్ పనీర్కి, లేకపోతే చుక్కకూరత చట్నీకి ఇలా అన్నిటికీ యూజ్ అవుతుందండి. నేను అంతే చేస్తాను, ఆకుకూరలు అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి బట్టర్ అండి, నెయ్యి ఇంట్లో కాయడానికి. వెన్నపూస చేయడానికి ట్రై చేశానండి, బట్ నేను పెట్టే టైం ఎఫర్ట్ నాకు వచ్చే వెన్నపూస మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో దానికోసమని అంత స్ట్రెయిన్ వద్దులే అని చెప్పి బట్టర్ మాత్రం బయటే తీసుకొస్తాను, నెయ్యి ఇంట్లో కాస్తాను. కొన్ని ఐటమ్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి స్టోర్ చేసుకునే టెక్నిక్స్ చెప్తానని చెప్పాను కదండి, వాటికి నేను మీకు చూపించుకునేది ఏంటంటే లెమన్స్, చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, తర్వాత మింట్ లీవ్స్ అవి, అండ్ జలపినోస్ టైప్ చిల్లీస్, కర్రీస్, చిల్లీస్ అనమాట. ఫస్ట్ లెమన్ చూపిస్తాను. జనరల్గా మనకి లెమన్తో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పైన ఎల్లో ఆ స్పూన్లో కొంత టైం ఉంటుంది. సో ఒక 4-5 డేస్ తర్వాత ఎక్కువ ఉంచారనుకోండి, ఒక 1 వీక్ తర్వాత అలా కొంచెం ఎండిపోయినట్టు ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంచారనుకోండి ఒక్కోసారి అంటే తోలు పల్చగా ఉంటే త్వరగా డ్రై అయిపోతుంది, తోలు మందంగా ఉందనుకోండి గ్రీన్గా ఒక ఫంగస్ లాగా ఫామ్ అవుతుందండి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే నాకు ఇక్కడ కాస్కో బ్యాగ్స్ చాలా పెద్ద బ్యాగ్స్ వస్తాయి, ఆల్మోస్ట్ ఒక 20-25 లెమన్స్ పైన వస్తాయి. సో వాటిని రాగానే ప్రతి లెమన్ని నేను ఇలా పేపర్ న్యూస్ పేపర్ కిచెన్ టవల్స్ వాడచ్చు, కిచెన్ టిష్యూస్, కిచెన్ టవల్స్ కన్నా కూడా నాకు న్యూస్ పేపర్స్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. న్యూస్ పేపర్ వాడకూడదు అనుకున్న వాళ్ళు కిచెన్ టవల్స్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు టిష్యూస్. సో ఇది వచ్చేసి 4 వీక్స్ పైన అయిందండి నేను తీసుకొచ్చేసి ఈ బ్యాగ్, అందులో లెఫ్ట్ ఓవర్వి ఇవ్వాలన్నమాట. 4 వీక్స్ అయినా కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, డ్రై అవ్వలేదు, అండ్ పైన ఎక్కడ మీకు ఫంగస్ ఉండదు, జ్యూస్ కూడా నీకు ప్రాబ్లం లేకుండా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే లెమన్ జ్యూస్ ఎక్కువ రావాలంటే చాలామంది తెలిసి ఉండొచ్చు బట్ ఫ్లూలో షేర్ చేసుకుంటున్నాను. నేనేంటంటే టైం ఉన్నప్పుడు కొంచెం ఆటగా ఉన్నప్పుడు ఇలా రబ్ చేస్తాను అన్నమాట, అంటే ఇలా రోల్ చేస్తాను, రోల్ చేసేసి స్క్వీజ్ చేస్తాను, లేదంటే జస్ట్ పిన్నీస్ తోటి 1 or 2 holes ఇలా పెట్టేసి మైక్రోవేవ్లో పెడతాను 5 to 6 seconds అండి, ఎక్కువేం అక్కర్లేదు, జస్ట్ లైట్ 6 seconds అలా సరిపోతుంది. అలా పెట్టడం వల్ల ఏంటంటే జ్యూస్ పిన్నుకోవడం ఈజీ అండి, ఎక్కువ జ్యూస్ వస్తుంది. నేను ఫస్ట్ ఈ టెక్నిక్ విన్నప్పుడు అలా ఎలా అనుకున్నాను, వేడి చేస్తారా లెమన్ పాడవదా చేదొస్తుంది అంటారు కదా, అంటే వేడి ఫుడ్లో లెమన్ పిండితే ఫుడ్ చేదవద్దు అంటారు కదా, మరి అలాంటప్పుడు లెమన్ని వేడి చేస్తే చేదు రాదా అనుకునేదాన్ని. కానీ చాలా యూస్ఫుల్, ఈజీ పిండడం, స్క్వీజ్ చేయడము, జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీకు. అండ్ స్టోర్ చేసుకునే చెప్పాను కదా, ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసుకోండి, ఎయిర్ అంతా లేకుండా నీట్గా రోల్ చేసుకోండి, రెస్ట్ చేసేసి కవర్లో పెట్టుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అండి, బాక్స్లో ఇలా అడుగు న్యూస్ పేపర్ వేసాను, న్యూస్ పేపర్ వేసి ఇలా కిచెన్ టిష్యూలో పెట్టాను అన్నమాట. చూసారా ఇది కూడా అంతే, మోర్ దెన్ 2 వీక్స్ అయిపోయినాయి. సో అదే ఫ్రెష్నెస్ చూడండి,
ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది మొలక రావడం. ఇవి ఒలుచుకోవడం కూడా జనరల్గా కొంచెం ప్రాబ్లం. ఒక్కోసారి రావు, గోరు విరుక్కుపోతుంది, బ్లడ్ వచ్చే అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో దానికి నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, ఏదైనా నూనె అండి, వంట నూనె, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్, మీరు వచ్చిన ఉంటుంది కదా మొత్తం హోల్ క్లో ఉంటుంది కదా, దాన్ని విడదీసుకుంటారు కదా పాయల్లాగా, పాయల లేయర్ తీయకుండా దానికి కొంచెం ఆయిల్ కలిపేసేయండి. మొత్తం అన్నీ జస్ట్ 1 or 2 spoons ఆయిల్ వేసేసి బాగా కలిపేసి ఒక 1 hour ఎండలో పెట్టండి. ఆ 1 hour తర్వాత చూస్తే ఒక రకమైన గీతలాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ పైన ఉండే సిల్కీ లేరు బ్రేక్ అయినట్టు ఉంటుంది, అప్పుడు తీసుకోవడం ఈజీ. నాకు ఇక్కడ యుఎస్లో దొరికేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఆ టెక్నిక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు నేను చేసింది ఏంటంటే ఇలా పైన స్ట్రాంగ్ ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుందండి పైన ఇక్కడ వచ్చేది, దాన్ని నేను నైఫ్ తోటి జస్ట్ ఒక కార్నర్లో ఇలా కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. అది సెకండ్ టెక్నిక్ నేను ఫాలో అయ్యేది. సో రెండిట్లో ఏదో ఒకటి, ఏది వీలు ఉంటే అది టైం బట్టి ఫాలో అవుతూ ఉంటాను. నేను మొత్తం నేను పీల్ ఆఫ్ చేసి పెట్టుకుంటానండి ఈజీనెస్ కోసం. మార్నింగ్ వన్ చేసేటప్పుడైనా, ఈవినింగ్ చేసేటప్పుడైనా మళ్ళీ దీని మీద ఫోకస్ పెట్టలేదు. మా అబ్బాయి ఓ పక్క లాగుతూ ఉంటాడు. సో ఇలా పీల్ చేసి పెట్టుకుంటాను అని చెప్పాను కదా, ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం ఇలా లోపల పెట్టేస్తాను న్యూస్ పేపర్తో. ఇదేంటంటే మీరు ఎప్పుడైనా ఇలా ఇప్పుడు చూడండి నాకు కొంచెం తడిగా ఉన్నట్టు, సాఫ్ట్ అయిపోయినట్టు ఉంది కదా కిచెన్ అది టిష్యూ, ఇలా చూసుకున్నప్పుడు వెంటనే మళ్ళీ వేరే టిష్యూలకు మార్చుకుంటాం. అప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ రోజులు, ఇంకా ఎక్కువ రోజులు లైఫ్ టైం ఉంటుంది వీటికి ఫ్రెష్నెస్ తోటి. అది లేనప్పు అంటే ఎవ్రీ వీక్ కానీ 2 weeks ఒకసారి కానీ అలా మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, ఇది కొంచెం తడయింది అనుకున్నప్పుడు కొత్త టవల్తో కొత్త న్యూస్ పేపర్తో మార్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్, రెండింటికి నేను సేమ్ టెక్నిక్ ఫాలో అవుతాను. సేమ్ న్యూస్ పేపర్ ఆర్ కిచెన్ టిష్యూ అనమాట. ఇది కూడా నాది చాలా రోజులు అయిపోయింది. నేను ఏంటంటే తీసుకురాగానే కంప్లీట్గా ఎడ్జెస్ ఉంటుంది కదా, కార్డ్ ఉంటుంది కదా, కార్డ్ని ఫస్ట్ కట్ చేస్తానమాట. కార్డ్ని కట్ చేసేసి దాన్ని పెడతాను, ఒక 5 minutes బయట ఉంచుతానండి. పేపర్లో చుట్టబోయే ముందల ఒక 5 minutes పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే దానికి ఉండే కొంత తేమ ఆ ఎయిర్లో ఫ్రీ అయిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచినా కూడా వడలిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ పేపర్ టవల్తో కానీ కిచెన్ టవల్తో కానీ జస్ట్ ప్యాటింగ్ చేయండి అన్నమాట. ఆ తడిని పీల్ చేసుకుంటుంది. అప్పుడు మీరు ఇలా పేపర్లో మొత్తం అంతా బ్లాక్ చేసేసుకొని కింద న్యూస్ పేపర్ వేసుకొని సేమ్ మనం వెల్లుల్లిని ఎలా స్టోర్ చేసుకున్నామో అలా స్టోర్ చేసుకోండి. కొత్తిమీరకి మింట్కి ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా న్యూస్ పేపర్స్ మార్చాలండి, చాలా త్వరగా ట్యాంపర్ చేస్తుంది. అండ్ చూసుకుంటూ ఉండాలి పేపర్ మార్చుకునేటప్పుడు, ఎప్పుడైనా మీకు ఇలా వడలిపోయినట్టు కానీ లేకపోతే పాచిపోయినట్టు కానీ 1 or 2 stems ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసి మళ్ళీ కొత్త పేపర్ పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, ఆల్మోస్ట్ 1 month దాకా ఉంచుతానండి. ఆ 1 month కన్నా ఎప్పుడు ఎక్కువ లేదు, 1 month వరకు అయితే మీకు ఫ్రెష్నెస్ ఎక్కువే ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. మనకి జనరల్గా ఇండియాలో విలేజెస్లో ప్రాబ్లమే ఉండదు, ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ చెట్టు ఉంటుంది, చాలా విరివిగా వాడేస్తూ ఉంటాము. ఇక్కడ నేను అప్పుడప్పుడు దీన్ని బంగారంలాగా ఫీల్ అవ్వాలన్నమాట. ఈ కోవిడ్ వలన అయితే కొన్ని మంత్స్ నాకు అసలు కరివేపాకు దొరకలేదండి. అండ్ చిన్న చెట్టు పెట్టాను, దాన్ని తెంపలేకపోయాను. సో చాలా లిమిటెడ్గా వాడుకునేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు కొంచెం మళ్ళీ మార్కెట్లో బాగానే దొరుకుతుంది. సో ఐఎమ్ హ్యాపీ. కర్రీ లీవ్స్ కూడా అండి నేను ఇలా పేపర్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. సేఫ్ తీసుకోగానే మొత్తం స్టెమ్స్ నుంచి విడిపడేసి ఒక 5 minutes ఎయిర్లో ఇలా వదిలేస్తాను. దీనికి త్వరగానే ఆరిపోతుందండి, అంత త్వరగా కూడా ఏమీ వడలిపోయినట్టు డ్రై అయినట్టు ఉండదు. కాబట్టి ఒక 5 to 10 minutes బయట వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇలా న్యూస్ పేపర్లో తీసుకొని మొత్తం దగ్గరగా చేసుకొని కొంచెం ఎయిర్ అవాయిడ్ చేయగలిగితే, అంటే ఎంత తక్కువ ఎయిర్ మీరు ఆ ప్యాక్లో ఉంచుకోగలిగితే అన్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా ఇలా మొత్తం కంప్లీట్గా బాగా ప్యాక్ చేస్తాను. ప్యాక్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది, వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏం చేస్తానంటే అండి, నేను బాగా కొంచెం కొన్ని ట్రెండ్స్ ట్రిమ్మింగ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు కర్రీ లీఫ్ చెట్టుని
షేర్ చేస్తారనమాట. సో దాన్ని ఏం చేసుకుంటాను అంటే డ్రై చేసేసుకుంటాను, ఎండలో పెట్టను. జస్ట్ ఇంట్లోనే ఒక ప్లేట్లో ఇలా మొత్తం స్టెమ్ నుంచి మొత్తం చూసేసుకొని ఒక 2 డేస్ బిగ్ ట్రేలో స్ప్రెడ్ చేయండి. ఒక సింగిల్ లేయర్లో వచ్చేటట్టు స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. 2 డేస్కి ఇలా తలగలా అనేలా డ్రై అయిపోతుంది. సేమ్ స్మెల్ ఉంటుంది, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. ఎప్పుడైనా మనకి ఫ్రెష్ కరివేపాకు దొరికినప్పుడు వాడుకోవడానికి రియల్గా చాలా యూస్ఫుల్ అండి. నాకైతే ఈ పద్ధతి బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ అండి. నేను ఇక్కడ మీకు 2 వెరైటీస్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి స్టోర్ బాట్ అనమాట, ఇంకోటి వచ్చేసి మా ఇంట్లో చెట్టుకి కాసిన జరిపినోస్. రెండు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్ సేమ్, అండ్ సిల్క్ కవర్లో పెట్టాను. ఇది స్టోర్ బాట్ అండి, ఇప్పుడిప్పుడే మా ఇంట్లో వస్తున్నాయి. సో సేమ్ ఇవి కూడా చాలా వీక్స్ అయిపోయింది అండి, ఆల్మోస్ట్ 4 వీక్స్ పైన అయిపోయింది. ఫైనల్ లాస్ట్కి ఇవే ఉన్నాయి. ఇవి కూడా అంతేనండి, స్టెమ్ని తీసేసేయండి. చిల్లీస్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు ఏంటంటే స్టెమ్ పాచిపోతుంది అనమాట అది ఉంటే. సో స్టెమ్స్ రిమూవ్ చేసేసుకోండి. ఒక 5-10 మినిట్స్ జస్ట్ స్ప్రెడ్ చేసేసి ఒక న్యూస్ పేపర్ మీద బయట వదిలేసేయండి. అప్పుడు వాటి మీద ఏదైనా తడి ఉంటే, వెజిటబుల్ మార్కెట్లో కొంచెం వాటర్ చల్లుతూ ఉంటారు, దానివల్ల ఆబ్వియస్గా తడి ఉంటుంది. సో ఆ తడిని మీరు ఏదన్నా క్లాత్తో జస్ట్ రబ్ చేసుకున్నా కానీ, లేకపోతే న్యూస్ పేపర్ మీద ఇలా పోసేసుకొని స్టెమ్స్ రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఇలా అన్నారు కానీ ఆ తేమంతా పోతుందండి. ఆ 5-10 మినిట్స్ ఎయిర్లో ఉంచిన తర్వాత ఇలా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెట్టుకున్నారు అనుకోండి. ఇవి కూడా అంతే సేమ్, ఇందా చెప్పినట్టు ఎప్పుడైతే ఈ స్టోర్ చేసుకున్న పేపర్ మీకు కొంచెం తడిగా తగులుతుందో అప్పుడు వేరే న్యూస్ పేపర్లోకి మార్చేసుకోండి. ఆ మార్చుకునేటప్పుడు ఎడ్జెస్ బ్లాక్గా వచ్చినాయి కానీ లేకపోతే బాగా పండిపోయిన చిల్లీస్ కానీ ఉంటే తీసేసేయండి. అప్పుడు ఏంటంటే మిగతా అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. మా ఇంటి చెట్లని జలుబు మూసి ఏంటంటే మామూలుగా అవసరాన్ని బట్టి కోసేదాన్ని, బట్ ఈ మధ్య పండిపోతుంది, రెడ్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని కట్ చేసి పెట్టేసేసాను ఆల్రెడీ. వీటిని కూడా అంతేనండి, స్టెమ్స్ని రిమూవ్ చేసేసి పెట్టుకున్నాను. సో పాడవట్లేదు, ఫ్రెష్గానే ఉన్నాయి చూడండి. ఇదే క్రంచీనెస్, ఎక్కడ వడలిపోయినట్టు కానీ మెత్తగా రావడం కానీ లేదు. ఇవి కూడా అంతే, 1 వీక్ ఇవి ఇలా వచ్చేస్తున్నాయి. బయట నేను వదిలేస్తే కొయ్యకుండా ఇలా డ్రై అయిపోతున్నాయి అనమాట. రెడ్ చిల్లీస్ చేసేసుకోవచ్చు, డ్రై రెడ్ చిల్లీస్ చేసుకోవచ్చు. అందుకని కట్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇవండి నా వీక్లీ ప్లానింగ్, ఫ్రిజ్ ఆర్గనైజేషన్ అండ్ స్టోరింగ్ టిప్స్. ఇవి మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ అండి, గ్రీన్ చిల్లీస్ కానివ్వండి, రెడ్ చిల్లీస్ కానివ్వండి, ఏవైనా సరే సేమ్. నాకు ఇవ్వండి నా ఫ్రిజ్ ఆర్గనైజేషన్ అండ్ వస్తువులు స్టోరింగ్ చెప్తున్నాయి.